ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాధ్యం ఇది మన చేనే చెరకతో చేసేటర్స్ మరియు మగ్గన్ ధరలకే కంచిపట్టు పట్టు చీరలో ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్ మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూరు శ్రీ గురుభ్యో శ్రీగురుభ్యమ పితృభ్యో పితృ శ్రీ విజయదుర్గా దుర్గా పరాదేవత ह्रीं कारासनगर्भितानलसिकां सौक्लीं कलां बिभ्रतीं सौवर्णां वरदारिणीं वरसुदां दौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपासमङ्कुसदरां स्रग्भूषिताम् उज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीम् పరమ పవిత్రమైనటువంటిది అత్యంత విశేషమైనటువంటిది అత్యంత మహిమాన్వితమైనటువంటిది అయినటువంటి ఈ యొక్క కార్తీక మాసంలో మహిమాన్వితమైనటువంటి కార్తీక పురాణంలోని వాటి యొక్క ఇరవై ఎనిమిదవ అధ్యాయాన్ని వీక్షిస్తున్నటువంటి యాక్టివీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి మనిషికి మృత్యువు అనేటటువంటిది చాలా తీవ్రమైనటువంటి భయాన్ని సృష్టించేటటువంటిదండి ఆ మృత్యువు అనేటటువంటిది ఒక్కసారి దగ్గరకు చేరితే ఆ భయంతో తన ఉనికిని తన స్థాయిని తనకున్నటువంటి అద్భుతమైనటువంటి ధీశాలి కలిగినటువంటి బుద్ధిని కూడా పూర్తిగా మర్చిపోతాడు మర్చిపోయి మృత్యు బాధ నుంచి ఎలా తప్పించుకోవాలో చివరికి గతి లేనటువంటి స్థితిలో కూడా ఎటువంటి కోటిశ్వరుడైనా ఎటువంటి డబ్బు లేనివాడైనా ఎవడైనా సరే భగవన్నామ స్మరణలో రక్షించమని వేడుకోవాల్సిందండి అటువంటి ఒక కారణమే ఇవాళ మనం గమనిస్తే ఈ యొక్క దుర్వాస మహాముని కూడా కలిగింది అని అనవచ్చు అహంకరించినటువంటి ఆలోచనలతో ఏ క్షణం అంబరీషుణ్ణి అలా తీవ్రమైనటువంటి శాపాలు పెట్టి ఇంకా శాపాన్ని పెట్టాలనేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నప్పుడు సుదర్శనుడు ఆ యొక్క ప్రయోగం మహావిష్ణువు చేయడంతో సుదర్శనుడు ఎప్పుడైతే విపరీతమైనటువంటి జ్వాలతో అతన్ని తరుముకోవడం మొదలుపెట్టాడో అప్పటిదాకా ఉన్నటువంటి అహంకారం పోయింది అప్పటి వరకు జీవితం మీద ఉన్నటువంటి ఆశ పోయింది అన్నీ పోయి కేవలం ప్రాణాన్ని కాపాడుకోవాలి అనేటటువంటి ఒక్క కారణంతో అన్ని లోకాలని తిరగటం చివరికి మహావిష్ణువు చెంతకు చేరి ఆయన పాదాల మీద పడి నువ్వే తప్ప ఇంకెవరు నాకు శరణ దిక్కులేరని చెప్పి సర్వస్వ శరణాగతి వేడుకోవడం ఇవన్నీ కూడా గమనిస్తే మనిషి యొక్క జీవనంలో చివరి క్షణంలో ఉండేటటువంటి రోజులు ఎంత తీవ్రమైందో లేదు ఏ క్షణం మృత్యు వస్తుందో తెలియనటువంటి పరిస్థితులు కూడా చెప్పచ్చు ఇక్కడ దుర్వాస మహాముని అత్యంత శక్తివంతుడు అలాగే తనతో యోగమాయ ద్వారా ఎక్కడికి కూడా చేరగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నవాడు కాబట్టి ప్రత్యక్షంగా విష్ణు దగ్గరికి వెళ్ళగలిగాడు సామాన్యమైనటువంటి మానవుల జీవితంలో ఇవి చాలా ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన విషయం మనిషి యొక్క జీవనంలో అత్యంత ముఖ్యమైనటువంటి చివరి రోజుల్లో ప్రార్థన చేసుకోవాల్సినటువంటి అనేకమైనటువంటి శ్లోకాలని భగవంతుడు కల్పింపజేసి ఆ శ్లోకం ద్వారా ఆయన సన్నిధికి చేరుకునేటటువంటి అవకాశాన్ని కల్పించాడు అయితే చివరి క్షణం అనేటటువంటిది మనిషికి ఏ రోజు కూడా తెలియదండి ఏ క్షణమైనా కూడా అది చివరి క్షణంతో సమానం అంటారు ఎవరు మనతో పక్కన ఉన్నా ఎవరు మనతో పక్కన లేకున్నా మనం ఒంటరి ప్రయాణం చేస్తున్నా మనం ఇంట్లో ఉన్నా ఎక్కడ ఉన్నా వీళ్ళందరూ ఉన్నా లేకపోయినా పక్కన ఒకడు ఖచ్చితంగా ఉంటాడు ఆయన మృత్యువండి ఎప్పుడు కబళిస్తాడో ఎలా కబళిస్తాడో తెలియనటువంటి పరిస్థితి ఈ సందర్భంలో ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవాల్సినటువంటి ఒక మంత్రము శ్లోకము ఉంది దాన్ని ఏమంటాము అంటే అనాయాసైన మరణం వినా దైన్యేన జీవనం దేహంతే తవ సాన్నిధ్యం దేహిమే పార్వతీ పతేనంట అనాయాసేన మరణం దైన్యేన జీవనం దేహంతే తవ సాన్నిధ్యం దేహిమే పార్వతీ పతే అంటే మనిషి యొక్క జీవితంలో ముఖ్యంగా కావలసినటువంటిది ఏమిటి అంటే ఆయాసం అనేటటువంటిది మనిషిని ఎప్పుడూ కూడా ఏ సందర్భమైనా సరే అంటే ఒక మెట్లకి పైకి రావటం కావచ్చు అలాగే ఒక ఎక్కడి నుంచైనా ప్రయాణమే రావచ్చు ఎక్కడైనా తిరిగి రావచ్చు ఆయాసం అనేది ప్రతి ఒక్కరికి కూడా అలసట అంటాం ఈ అలసటతో కూడినటువంటి ఆయాసం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది చిట్ట చివరి రోజు క్షణంలో నేను దేహాన్ని విడుస్తున్నాను అన్నటువంటి క్షణంలో ఈ ఆయాసము అలసట నాకు ఏదీ లేకుండా అనాయాసంగా నా యొక్క శరీరం నుంచి ఈ యొక్క దేహం నుంచి ఈ యొక్క ఆత్మ విడిపోవాలి అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం బ్రతికి ఉన్నంత కాలం కూడా మనిషికి కావలసినటువంటిది ఏమిటి అంటే కర్మరీత్యా ఎప్పుడూ కూడా పరమ పవిత్రమైనటువంటి ఈ యొక్క దేహాన్ని చివరి క్షణంలో వదిలేస్తున్న సందర్భంలో కూడా దీనస్థితిలో మరణించడం అనేది ఎప్పుడు జరగకూడదు అయ్యో పోయాడా అని అనిపించుకోగలగాని కానీ హాహా పోయాడా అనే పరిస్థితి రాకూడదు అలాంటి పరిస్థితి మనిషికి వచ్చింది ఏంటంటే ఇక జీవితంలో రాబోయేటటువంటి ఎన్ని జన్మలైనా సరే నీచమైనటువంటి జన్మలే పుడతారండి కాబట్టి నలుగురికి మంచి జరగాలి ఆ నలుగురు కోసం ఒక తన జీవితాన్నంతా కూడా చక్కగా విశేషంగా పరిపూర్ణంగా తనని త్యాగం చేసుకోగలగాలి ఎదుటి వ్యక్తిలో పరమాత్మను చూడగలగాలి తనలో ఉన్నటువంటి ఆత్మ ఎదుటి వ్యక్తి యొక్క ఆత్మ ఒకటే అనేటటువంటి నిజాన్ని గ్రహించుకోవాలి ఇది వాస్తవంగా తెలుసుకోగలగాలి అంటే ఎవరైనా కూడా దక్షిణామూర్తి స్తోత్రం చదవండి దక్షిణామూర్తి స్తోత్రాన్ని అర్ధరహితంగా చదవండి ఆ అర్ధసహితంగా చదవకుండా అర్ధరహితంగా జరిగితే చదివితే మాత్రం ఫలితం ఉండదు అర్ధ సహితంగా చదవండి అర్ధ సహితంగా జరిగితే దాంట్లో మొత్తం కూడా ప్రతి పద్యం కూడా అందులో చెప్పబడినటువంటి శ్లోకము ఏదైతే ఉన్నదో అదంతా కూడా ఆత్మ సదృశ్యానికి సంబంధించినటువంటిది అంటే లౌకికమైనటువంటి జీవితాన్ని తెలుసుకుంటే ఆత్మను తెలుసుకోలేవు ఆత్మను తెలుసుకుంటే ఇదంతా కూడా నీకు ఏమీ పనికిరాదు నీకంతా కూడా ఇదంతా మాయాంత్ గ్రహిస్తావు అని చెప్తాడు కాబట్టి ధైన్యమైనటువంటి జీవితం దీనమైనటువంటి జీవితంతో కాకుండా కర్మ చాలా పరిపూర్ణంగా చేసుకుని ఆ చేసినటువంటి మంచి కర్మ ద్వారా విశేషమైనటువంటి జీవితంలో మనం యొక్క పరిపూర్ణంగా శరీరాన్ని చాలించుకోవాలి కాబట్టి జీవితం ఎలా ఉండాలి అంటే దీనంగా లేకుండా ధైన్యంగా లేకుండా స్వామి యొక్క పాదాల చెంత ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండగలగాలి అప్పుడు చివరిలో వెళ్తూ ఉన్నా కూడా ఈ బంధాలకు అతీతమైనటువంటి ఆలోచనకి మనం పూర్తిగా సమయాన్ని మన యొక్క మనసును కేటాయించుకోగలవండి దేహంతే తవ సాన్నిధ్యం ఇది చాలా ప్రధానం మొదటి రెండింటి కారణంగా మనిషి యొక్క దేహం ఈ ఆత్మ విడిచిన తర్వాత ఎక్కడికి చేరుతుంది ఇది చాలా ప్రధానం అండి తిరిగి మళ్ళీ ఆత్మ విడిపడి ఈ దేహాన్ని ఆ శ్మశానం దగ్గర కూర్చొని దీనాలాపంగా అయ్యో నా చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులందరినీ నేను అందరినీ కూడా పొరపాటున దాటుకొని వచ్చేసానే వాళ్ళందరినీ నేను అందరినీ కూడా ఎక్కడ కూడా ఇప్పటిదాకా పలకరింపులతోనే సరిపోయింది వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా లేవు వాళ్ళు ఏమైపోయారు అనేటటువంటి దీనమైనటువంటి అవస్థలో ఆత్మ గనక ఈ దేహానికి పూర్ణమైనటువంటి బాంధవ్యాన్ని అలానే ఏర్పరచుకుని గనక అలానే గనక స్థితిలో ఉంది అంటే తిరిగి మళ్ళీ ఈ జన్మను మళ్ళీ ఇంకొక జన్మని పుట్టి తీరవలసిందే అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్తారు అని అంటే ఏ ఇంటి లోపల ఈ యొక్క బాంధవ్యాన్ని కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు ఆ ఇంటి ఆ బాంధవ్యంతో సంబంధ భరితమైనటువంటి వ్యక్తి ఆ బాంధవ్యాన్ని వదులుకోలేని నాడు ఆ దేహాన్ని వదిలినటువంటి కారణం చేత ఆత్మ మళ్ళీ ఇంకొక జీవి రూపంలో ఆ ఇంట్లోనే పుడుతుంది అది కుక్కలాగా పుడుతుంది అని అంటారు కాబట్టి ఇళ్ళలు ఏదైనా కుక్కలు ఉన్నాయి అంటే ఎక్కడో మన పెద్దవాళ్ళతో ఏదో సాన్నిధ్యం ఉన్నది అని పెద్దవాళ్ళు అంటారు వాస్తవం అవునో కాదు తర్వాత విషయం అవి మళ్ళీ ఈ బాంధవ్యానికి దగ్గరవుతాయట అలా అయినప్పుడు తనని పట్టించుకోకపోవడం తనని సరిగా చూసుకోలేకపోవడం లేదంటే చూసుకున్నా కూడా త మానవ జీవితం అంతా విశిష్టంగా తను అనుభవించలేకపోవడం అనేటటువంటి కారణం చేత దేహం మీద అప్పుడు విరక్తి వస్తుందట ఆ జీవికి కాబట్టి చిట్ట చివరిలో ఈ విశేషమైనటువంటి ఆత్మ యొక్క స్థితి ఈ బాంధవ్యాలకు లోను కాకుండా తన దేహాన్ని విడిచిన తర్వాత ఏ స్థాయికి ఏ స్థానానికి వెళుతుందో ఆ స్థానానికి వెళ్ళడం కోసంగా పూర్వంలో నువ్వు ఏమి చేసావనేటటువంటి ప్రశ్న నీ మనసుకు ఉత్పన్నమైన నాడు ఏమి చెయ్యలేదు అని అనిపించుకోకుండా ఉన్న కాలం అంతా కూడా అందరి కోసం ఒక మంచి కోసం ఆ మంచిని అంటే ఒంటి మీద ఉండేవన్నీ వలిచి చేతకిచ్చేసేసి వాళ్ళందరినీ పంచుకోరా అని చెప్పడం కాదండి దాని అర్థం నీకు చేతనైనంత వరకు నీ కుటుంబాన్ని పోషించుకుంటూ ఇంకో పది మందికి మంచి చేయడం అనేటటువంటి ఒక ప్రక్రియ జరిగినప్పుడు ఆ జరిపినటువంటి ఆ మంచి ఏదైతే ఉన్నదో అదే నీ చివరి జీవితంలో నీకు మంచి విశేషమైనటువంటి శక్తి ఇస్తుంది ఆ శక్తిని ఇవ్వగలిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ కార్య కార్యక్రమాన్ని నువ్వు గనక చేయగలిగితే దేహం విడిచిన తర్వాత దేహంతే తవ సాన్నిధ్యం ఆ దేహం విడిచిన తర్వాత ఉన్నతమైనటువంటి ఆ సాన్నిధ్యం భగవత్ సాన్నిధ్యంలోకి నువ్వు చేరడానికి ప్రయత్నం జరుగుతుంది లేదంటే ఆ నీ సాన్నిధ్యం ఎక్కడికి వెళ్తుంది నరకంలోకి వెళ్ళగలుగుతావు కాబట్టి దేహం ఉన్ననాడు నరకం అని దేహం తర్వాత కూడా ఆత్మ మళ్ళీ నరకం అనుభవించేటటువంటి స్థితి మనిషికి రాకుండా ఎప్పుడూ కూడా అతీతమైనటువంటి భగవంతుని యొక్క నామాన్ని జపించుకుంటూ అందరిలో భగవంతుని చూసుకుంటూ ప్రతి ఒక్కరి మంచి కోసం జరిగేటటువంటి కార్యక్రమాన్ని నువ్వు చేయగలిగితే ఈ దేహాన్ని విడిచిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి స్థితికి పెడతావు ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచి పట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం లేడీస్ వేర్ వేర్ మరియు సరికొత్త పండగ కలెక్షన్ సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ నెల్లూరు మొత్తానికి కూడా ఏదైనా అడిగితే ఇవ్వగలిగినటువంటి వాడు చెయ్యగలిగినటువంటి వాడు లయకారకుడైనటువంటి ఈశ్వరుడు అందుకే ఈశ్వరుడు అంటే దేవుడు ఈశ్వరుడు అంటే పరమాత్ముడు ఈశ్వరుడు అంటే శక్తి నువ్వు ఏ రూపంలో దలిస్తే ఆయన ఈశ్వరుడు ఈశ్వరుడు అని అంటే శివుడు అనేటటువంటి ఒక ఆలోచన పెట్టుకోకండి శివుడు అని అంటే అన్నింటిలో చైతన్యమైన వాడు అని అర్థం అన్నింటిలో చైతన్యాన్ని కలిగిన వాడు నువ్వు ఏ రూపం దలిస్తే ఆ రూపంలో ఆయన నీకు సాక్షాత్కరించేవాడే శివుడు అవుతాడండి శివము అంటే చైతన్యం శివం కానిది శవం అంటే చైతన్యం లేనిది ఏమంది అని అంటే అచేతనమైనది కాబట్టి చేతనమైనటువంటిది ఏదైనా సరే అది శివమే కాబట్టి నువ్వు ఏ రూపంలో భగవంతుని ప్రార్థన చేస్తున్నా ఆ చైతన్యం ఏదైతే ఉన్నదో అది శివమే నేను దుర్గమ్మని గొలుస్తున్నాను శివమే నేను బాబాను గొలుస్తున్నాను శివమే నేను లక్ష్మీ అమ్మ అని గొలుస్తున్నాను శివమే అలాగే వెంకటేశ్వర స్వామి కొలుస్తున్న శివమే నా గురువుల నేను అందరినీ చూసుకుంటున్నా శివమే శివము అంటే అర్థం అదండి కాబట్టి ఇంత విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి విషయం దాగి ఉన్నది రహస్యం దాగి ఉంది కాబట్టి శంకర భగవత్పాదుల వారు కూడా సౌందర్య లహరిలో శివశక్తాయుక్తో యతి భవతి అని చెప్పి మొదలు పెట్టారు ఆయన అంటే చైతన్యవంతమైనటువంటి శక్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడ పరిపూర్ణమైనటువంటి అమ్మవారి యొక్క శక్తితో నిగూఢమైనటువంటి అనేకమైనటువంటి రహస్యాలు దాగి ఉన్నటువంటి ప్రదేశంలో కూడా తన ఉనికిని చక్కగా మనిషి పైకి తీసుకొచ్చి తన స్థాయిని పెంచుకోగలిగి ఆ రహస్యాలను కూడా ఛేదించుకుంటూ నిజమైనటువంటి ఆ భగవత్ యొక్క సాక్షాత్కారాన్ని పొందడానికి ప్రయత్నం చేసేటటువంటి ప్రక్రియ కోసం జరిగేదే సాధన ఆ సాధనకు మూలమైనటువంటి వాడు ఈశ్వరుడు శివుడు కాబట్టి దేహమే పార్వతి పతే అంటే ఈశ్వర శివ ఇవన్నింటినీ కూడా నాకు ఈ మూడింటిని ప్రసాదించవయ్యా అని ప్రార్థన చేయడం ఇది నిజమైనటువంటి ప్రార్థన అందుకే ప్రతి నిత్యం కూడా ఇవాళ నేను చెప్పినటువంటి శ్లోకాన్ని మీరు ఎవరైతే చేస్తారో ఏ క్షణం మృత్యు మన చేతిలో వస్తుందో తెలియదు కాబట్టి అది మనకి విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది చివరి క్షణంలో మనం ఎప్పుడు ఎలా వెళ్ళిపోతామో తెలియదు కాబట్టి ఇవంతా కూడా ఎందుకు అంటున్నానంటే దుర్వాసుడికి అయితే ప్రాణభయం ఉంటే పైకి వెళ్ళగలిగాడు విష్ణువుని వేడుకోగలిగాడు మనిషికి ప్రాణభయం అంటే ఆయన చెంతకు చేరడానికి కావాల్సిన శక్తి కోసంగా అవసరమైన సాధనని పెంపొందించుకున్నవాడు వెళ్ళగలగలడు కానీ సాధారణమైనటువంటి ఈ యొక్క మానవుడు ఈ మంత్రం ద్వారా చక్కగా భగవంతుని ప్రార్థించగలిగితే విశేషమైనటువంటి ఆ భగవంతుని యొక్క సన్నిధికి చేరతాడండి ఇక మళ్ళీ మనం కథలోకి వస్తే ఇప్పుడు దుర్వాసుడు వైకుంఠాన్ని విడిచి భూలోకానికి ప్రయాణం కాగానే సుదర్శుడు ఆ సుదర్శన చక్రం మళ్ళీ అతన్ని తరమటం ఆరంభించింది విష్ణు చెంతకు చేరినా కూడా భక్తుడి దగ్గరికి మళ్ళీ వెళ్తాడో లేదో నేను విష్ణు దగ్గరికి వెళ్ళిపోయానులే అధిష్టాన దేవతకి హైక్ లెవెల్ కమాండ్ దగ్గరికి వెళ్ళిపోయాను కమాండ్ లో వెళ్ళిపోయాను కాబట్టి ఇక మిగతా వాళ్ళతో నాకేం పని లేదని అనుకుంటాడేమో అని సుదర్శనుడు మాత్రం వదిలిపెట్టల అట్లానే తరమడం ప్రారంభించడంగానే ప్రాణ భయంతో పరుగులు తీస్తూ అంబరీషుడి దగ్గరికి చేరుకున్నాడు ఈ దుర్వాసనుడు అంబరీష శరణు శరణు నా ప్రాణాల్ని కాపాడవయ్యా అంటూ ఆ దుర్వాసుడు అంబరీష మహారాజును శరణు కోరాడండి ఇక వెంటనే అంబరీషుడు సుదర్శన చక్రానికి ఎదురుగా నిలిచి చేతులు జోడించి నమస్కరించాడండి ఏ కానివయ్యా ముందర చక్రంతో వేసాయి కాకపోతే నన్ను శాపాలు పెడతాడా అది మానవ లక్షణం కానీ దైవ లక్షణం ఒక మానవుడిలో ఉండేటటువంటి దైవ లక్షణం ఏమిటి అని అంటే అయ్యో అవతల వ్యక్తి ఇబ్బందులు పడుతున్నాడు ఆ వ్యక్తిని మనం కాపాడాలి ఇది రాజసము అంటాం ఆ వ్యక్తి తన ద్వారా అందుకే చెప్తారు ఒక వ్యక్తి ఎప్పుడైనా సరే మనకు హాని చేయాలని ప్రయత్నం చేసినా సరే మనం అతనికి మంచి చేయాలని ప్రయత్నం చేస్తే మనం రాజసులం అవుతాం దైవత్వానికి దగ్గర అవుతాం అలా కాకుండా వాడు అలానే ప్రవర్తిస్తున్నాడని నేను కూడా ఇలా ఉండాలని ప్రయత్నం చేశామనుకోండి నీకు అతనికి తేడా లేదు కాబట్టి నీ జీవితంలో మళ్ళీ ఎదగలేవు జీవితంలో ఎదగలేవు ఎదగాలి అని అనుకున్నవాడు ఏం చేయాలి అని అంటే క్షమించడానికి అర్హత కలిగిన వాడు కానీ క్షమించడానికి అర్హత లేనివాడు కానీ ఎవరినైనా సరే క్షమించగలిగేంత మనస్సును కలిగిన వాడు మాత్రమే ఉన్నతమైన స్థాయికి వెళ్తాడండి అలాంటి వాడు జీవితంలో ఎంతో ఉన్నతంగా ఎదుగుతాడు లేకపోతే సాధారణమైనటువంటి ఒక మానవుడు అవుతాడు నలుగుల్లో గొప్ప అనిపించుకోగలగాలిగేటటువంటి మనసు రాగలగాలి అంటే మొట్టమొదట ఏమి ఉండాలంటే లోపల రాగ ద్వేషాలు అనేటటువంటివి లేకుండా ఉండాలి ఇలా అంబరీషుడ్లాగా ఓ చక్రమా నీకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను దూర్వాస మహామని తొందరపాటుతనంతో తెలియక అపరాధం చేశాడు ఇతను బ్రాహ్మణుడు కాబట్టి అతన్ని చంపడం ధర్మం కాదు అతడిని విరిచిపెట్టు ఓ సుదర్శన చక్ర నీ పరాక్రమం చాలు గొప్పది లోకాలన్నింటికి నీ ప్రతిభ తెలియనిది కాదు శ్రీహరి చేత విడిచిపెట్టబడిన నువ్వు అనేక యుద్ధాల్లో అనేక మంది రాక్షసులను సంహరించావు అంటూ అంబరీషుడు అనేక విధాలుగా సుదర్శన చక్రాన్ని స్తోత్రం చేస్తూ ఈ మంత్రం చదివాడండి ఆయన ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ गोपीजनवल्लभाय पराय परम पुरुषाय परमात्मने पर कर्म मंत्र यंत्र तंत्र औषध विष अभिचार अस्त्र श्राणी संहर संहर मोचे मृत्योचय आयुर्वर्धय वर्धय शत्रुन्नाशय ओम नमो भगवते महासुदर्शनाय ओं प्रो री रं दी ज्वालापरीताय सर्वधिशोभनक्रूं फट् परस्म परोतिषे पर्रमणे सहस्रार हूँ फट स्वाहा అనేటటువంటి మంత్రాన్ని చదువుతూ ఇతను శత్రువు కాదు ఇతను నా మిత్రుడు మాత్రమే ఎవరికి మిత్రుడు విష్ణువుకి మిత్రుడైన వాడు మన అందరికీ కూడా మిత్రుడైన వాడు అయినటువంటి ఆ యొక్క దుర్వాసు ఏం చేయకయ్యా అని చెప్పి గట్టిగా స్తోత్రాలని చేయడం చేశాడండి అంబరీషుడు చేసినటువంటి స్తోత్రం సుదర్శన చక్రం విని చాలా శాంతించిందండి అంబరీషుడితో ఓ మహాభక్త నిన్ను కాపాడడం కోసమే శ్రీహరి నన్ను ప్రయోగించాడు కానీ ఇతరుల ప్రాణాన్ని సంహరించడానికి కాదు నీ భక్తిని పరీక్షించడానికి నీ భక్తిలోని గొప్పతనాన్ని లోకానికి చాటడానికి ఇలా చేశాను కానీ దుర్వాసురుణ్ణి సంహరించాలన్నటువంటి ఆలోచన లేదు నిజంగా ఆయనకు ఆలోచన అనుకుంటే దుర్వాసుని ఎప్పుడూ ఖండించేవాడు సుదర్శనుడి కంటే వేగవంతమైనటువంటి స్థితిలో లేడి దుర్వాసుడు కానీ లోకానికి తెలియాలి ఏమి తెలియాలి పరమ పవిత్రమైనటువంటి ఒక భక్తుడు చెంతకు గనక వెడితే మహావిష్ణువు ఏమాత్రం కూడా జాప్యం చేయకుండా ఆ భక్తుణ్ణి కాపాడటం కోసంగా ఏం అనంటే సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు లేకంటే ఏదో విధమైనటువంటి ప్రయోగం ద్వారా తన భక్తుణ్ణి కాపాడుకుంటాడనేటటువంటి విషయం లోకం మొత్తం చాటాలి తెలియాలి అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా సుదర్శనుడు తెలియజేస్తూ భక్తుల వైపు భగవంతుడు ఎలా ఉంటాడనేటటువంటి దాన్ని ఇక్కడ అద్భుతంగా చెప్పడం జరిగింది ఇవాళ మన ప్రజల వైపు పాలకులు ఉన్నట్టు అయితే ప్రజల వైపు పాలకులు వేరు భక్తుల వైపు భగవంతుడు వేరు భక్తులకి చిన్న ఆపద జరిగినా సరే భగవంతుడు వెంటనే వెళ్ళి తన ఉనికిని తాను పూర్తిగా తన భక్తుడి కోసంగా చాటి మరి కావలసినటువంటి వారికి కావలసినటువంటి అభిష్టాలన్నింటినీ కూడా తీర్చగలిగినటువంటి శక్తి సంపన్నుడు కాబట్టే దేవాలయాల్లో ఈ వాళ్ళ ఆయన కోసం అనునిత్యం పూజలు చేసుకుంటూ ఆయన అనుగ్రహాన్ని పొందుతున్నాము కాబట్టి ముక్కోపి అయినటువంటి దుర్వాసుడు అకారణంగా నిన్ను శాపించాడు నిన్ను ఇంకా అనేక విధాలుగా ఇబ్బందులు గురి చేయాలని ప్రయత్నం చేశాడు నిరపరాధి అయినటువంటి నీకు శాపం ఇవ్వటాన్ని నేను ఉపేక్షించలేకపోయాను శాపం పెట్టాడు గృహామి అని మహావిష్ణువు అన్నాడు ఈయనకు తెలీదు గృహామి అని తన శరీరంలో కూర్చుని మహావిష్ణువు అనిన తర్వాత ఏమిటి నీ శాపాలు ఇస్తే తీసుకుంటాడా ఇంకా పెట్టాలని అనుకున్నాడు అంతే కదా ఇప్పుడు మనిషి ఎవరైనా మనల్ని తిడుతున్నాడు అనుకోండి ఈ ఏం నవ్వామనుకోండి ఏం చేస్తాడండి అవతలవాడికి ఇంకా కోపం వస్తుంది ఇంకా నాలుగు తిట్టాలని ప్రయత్నం చేస్తాడు అంటే ఆ సహనం కోల్పోతాడు మనిషి ఆ సహనాన్ని కోల్పోయినటువంటి మనిషి యొక్క జీవితంలో ఎలాంటి ఆలోచన ఉంటుందో ఇక్కడ ఆ స్థితిని గురించి చెప్తూ ఉన్నాడు అందుకని దుర్వాసురుని యొక్క గర్వాన్ని అణచడం కోసమే ఇలా ప్రవర్తించానికి కానీ దుర్వాసురుని యొక్క ప్రాణాలు తీయడానికి కాదు అంబరీష్ మహారాజా దుర్వాసుడు కూడా సామాన్య బ్రాహ్మణుడు కాదు రుద్ర తేజస్సుతో పుట్టినవాడు వాడు అందుకే కదా దత్తాత్రేయ వారి యొక్క అవతార పరంపరలో కూడా చెప్తాం దత్తుడు అనబడేవాడు మహావిష్ణువు యొక్క రూపంగా దుర్వాసుడు అనబడేటటువంటి రెండవ తల ఆ యొక్క శివరూపంగా చంద్రుడు అనబడేటటువంటి మూడవ తల బ్రహ్మరూపంగా చెప్తూ మూడు తలలకు ప్రతీక అయినటువంటి మూడు తేజస్సులు కలిగినటువంటి రూపమే దత్తాత్రేయుడిగా చెప్తాం అక్కడ కూడా ఈ విషయం వస్తుంది రుద్రాంశ సంభూతుడైన వాడు దుర్వాసుడు అని మా అతనిలోని రుద్ర తేజస్సు ఈ లోకం మొత్తాన్ని కూడా నాశనం చేయగలిగేంత శక్తి ఉంది అంతటి శక్తి దుర్వాసుడిలో ఉంది అతడి శక్తిలో నాతో సమానుడే కానీ నాకంటే తక్కువ కాదు అయినప్పటికీ ఇక్కడ విషయాన్ని తెలియజేస్తూ రుద్ర విష్ణు తేజస్సులు కలిగిన వాళ్ళు మాత్రమే నన్ను ఎదురు ఈ ప్రకారం చూస్తే రుద్ర తేజస్సు పుట్టినటువంటి దుర్వాసుడు విష్ణు తేజస్సు నిండినటువంటి నువ్వు మాత్రమే నాతో పోటీకి రాగలరు పైగా తనకన్నా ఎదుటి వారు బలవంతులైనప్పుడు వారితో సంధి చేసుకోవడమే మ మంచిది అనేటటువంటి ఈ నీతి పాటించే వారికి ఎటువంటి ఆపదలు కలగవు నీ కోరిక మన్నించి దుర్వాసు వదిలేస్తున్నాను అంటూ సుదర్శన చక్రం అక్కడి నుంచి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ చూడండి ఎంత చక్క మాట చెప్పారో కాబట్టి తనకన్నా ఎదుటి వారు బలవంతుడైనప్పుడు ఏం చేయాలి అని అంటే సంధి చేసుకోవడమే మంచిదండి గొడవలు పడుతూ 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 అవతల వాడిని గట్టిగా కొట్టాలని ప్రయత్నం చేస్తే వాడు పది మందితో వచ్చాడని అనుకున్నప్పుడు ఏం చేయాలంటే మనం తగ్గాలి లేదు వాడిని కొట్టడానికి మనం కానీ ప్రయత్నం చేస్తే పది మంది మీద పడతారు అది ఎలా ఉంటుందో అలానే ఇక్కడ కూడా శక్తివంతుడైనటువంటి వ్యక్తితో మనం పోరాడాలనుకున్నప్పుడు చేతగాని నాడు సందే ప్రధానం అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేశారు తర్వాత అధ్యాయంలో మనం అంబరీషుడు దుర్వాసుడిని ఎలా పూజించాడో ఏ విధంగా జరిగిందో ఆ కార్యక్రమాన్ని అంతా కూడా వింటాం అద్భుతమైనటువంటి కార్తీక మాసంలో ఇంత విశేషమైనటువంటి పూజలు ఈ విశిష్టతను ఈ కార్యక్రమాల్ని వీక్షిస్తున్నటువంటి యాక్ట టీవీ ప్రేక్షకులందరికీ కూడా సర్వము శుభాలు జరిగి అనంతమైనటువంటి శక్తులు మీలో ఏర్పడి ఏ లోటు లేకుండా ఎప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహంతో అఖండ అష్టైశ్వర్యాలతో ఆనందమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ మాతృమూర్తులంతా కూడా దీర్ఘ సుమంగళ యోగంతో అన్ని విధాలుగా చల్లగా ఉంటూ పెద్దలందరికీ కూడా మీ వృత్తి వ్యాపారాలలో అన్ని విధాలుగా చక్కగా అభివృద్ధి జరుగుతూ శివ చైతన్యమైనటువంటి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మీ పైన ఎప్పుడూ కూడా కలిగి ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ స్వస్తి ఇండియా షాపింగ్ మాల్ లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ జీటీ రోడ్ నెల్లూరు